EVM Lapai Anumanalu Akkarledani, AP Ennikala Sangham Pradhanadhikari Dwivedi Chepparu. 15 Mandi Kante Ekkuva Abhyardhulu Unna Chotla, Ekkuva Ballot Unitlu Untayani Chepparu. Niyojakavargamlo Random Ga Oka Polling Booth Empika Chesi, Andhuloni Oka VVPAT Slipulni Matrame Lekkistamantunna Dwivedito, Maa Pratinidhi Srinivas Face to Face. Andhra Pradesh Sarvatrika Ennikalaku Sambandhinchi Assembly Lok Sabha Sambandhinchi April 11th Ennikalu Jaragabothunnayi Sankethika Parangam Kuda Elanti Evaru Doubts Express Cheyakokunda Anni Kuda Paradarshakanga Unde Vidhanga Ee VVPAT Ni Kuda Ee Sari Mottam Deshavyaptanga Jarige Sarvatrika Ennikallo Vetabothunnaru Mottamga Prastutam Manato Gopal Krishna Dwivedi Garu CEO Annaru Sir Etla Ee Sari EVM Lato Patu VVPAT Lu Kuda Vachayi Mottam Ee Ennikalaku Sambandhinchinatundi Dantlo Ela Undabothundi సి ఇప్పుడు మేము అన్ని పోలింగ్ బూత్స్లో వీవీప్యాట్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాము. సో నేను ఓటర్స్ ప్రజలందరినీ కోరుతున్నాను, మీరు దయచేసి ఈ అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఒక ట్రాన్స్పరెన్సీ కొరకు మీ అందరికీ నమ్మకం కలుగుతుంది. ఆల్రెడీ మీ అందరికీ ఊరు ఊర్లో తిరిగి మేము ట్రైనింగ్ కూడా ఇచ్చాము. బట్ దీంట్లో చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏముందంటే, సి ఇప్పుడు మూడు మెషిన్స్ ఉంటాయి మాకు, బ్యాలెటింగ్ యూనిట్, ఈ వీవీప్యాట్ సారీ కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ అండ్ బ్యాలెటింగ్ యూనిట్. బ్యాలెటింగ్ యూనిట్లో క్యాండిడేట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఒక 15 మంది క్యాండిడేట్స్ ఉంటే 15 ఇలాగా ఉంటుంది, అండ్ లాస్ట్లో ఈ నోటా ఉంటుంది, పైవారు ఎవరు కాదు. సో ఒకవేళ 15 కంటే ఎక్కువ క్యాండిడేట్స్ ఉంటే ఇలాంటి ఇంకొక బ్యాలెటింగ్ మెషిన్ పెడతాం. ఎవరైనా ఓటర్ వచ్చినప్పుడు మా ప్రిజైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, ఈ కంట్రోల్ యూనిట్ ద్వారా ఓటు రిలీజ్ చేస్తారు. మరి ఓటు రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ఓటు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి అప్పుడు ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఓటు వేసుకోవచ్చు. ఓటు వేసుకున్న తర్వాత సో ఓటు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడడానికి ఒక చిన్న స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో ఈ క్యాండిడేట్ పేరు, అదేవిధంగా ఆ సింబల్ కూడా ఉంటుంది. ఆ స్లిప్ 7 సెకండ్స్ వరకు దీంట్లో ఇక్కడ కనపడుతుంది, దాని తర్వాత కింద పోతుంది. ఈ స్లిప్స్ మేము ఇంతకుముందు వేసిన ఓట్స్ స్లిప్స్ ఇవి ఉన్నాయి. ఈ విధంగానే మరి కిందకి పోతుంది. సో మరి కౌంట్ చేసే సమయానికి యాక్చువల్గా ఈ కంట్రోల్ యూనిట్ ద్వారానే కౌంట్ చేయడం జరుగుతుంది. కానీ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ బూత్ సెలెక్ట్ చేసి ర్యాండమ్గా ఈ వీవీప్యాట్ స్లిప్స్ కూడా ఇలాంటివి ఉంటాయి, అవి కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఒక ఈ కొన్ని జస్ట్ ఎగ్జాంపుల్గా ఓట్స్ వేసి మరి కౌంట్ చేసాము, అంతా టైలీ అయిపోయింది. ప్రెస్ వాళ్ళు అందరి ముందు చేయడం జరిగింది, ప్రెస్ మీడియా అందరి ముందు. సో ఇవన్నీ 18 ఓట్ వేసి డిఫరెంట్ క్యాండిడేట్స్కి ఎన్ని ఎన్ని ఓట్స్ వచ్చాయి మేము అక్కడ ముందు కౌంట్ చేసాము, కంట్రోల్ యూనిట్. దాని తర్వాత వీవీప్యాట్ స్లిప్స్ కూడా కౌంట్ చేసాము. సో నేనేం చెప్తున్నానంటే, ప్రజలకి బాధ లేకుండా వాళ్ళు ఓన్లీ వీవీప్యాట్లో చూసుకోవడమే, వాళ్ళ స్లిప్ అది ఉందా లేదా అని కిందకి పోతుంది, ఇక్కడ ఓటు వేసుకోవడమే. మిగతా ఈ మెషిన్తో వాళ్ళకి సంబంధం ఉండదు, ఎందుకంటే ఈ మెషిన్ మా ప్రిజైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, అండ్ వాళ్ళు అక్కడి నుంచే ఓటు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు ఒక ఈ బ్యాలెట్ ఇప్పుడు ఈ మెషిన్ రెడీ అయిపోయింది. సో జస్ట్ ఏదో ఒక ఓటు అది మేము వేస్తాం అనుకోండి, ఈ క్యాండిడేట్ నంబర్ నైన్కి మేము ఓటు వేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఐ విల్ ప్రెస్, దాని తర్వాత ఇక్కడ స్లిప్ వస్తుంది ఈ విధంగా. ఈ స్లిప్ అదే క్యాండిడేట్ 9 ప్లస్ ఈ సింబల్ ఉంటుంది, అది చూసుకొని 7 సెకండ్ ఇక్కడ ఉంటుంది, దానికి కిందకి పోతుంది. సో ఆ స్లిప్ మరి తర్వాత మాకు కౌంట్ చేయడానికి అవసరం ఉంటుంది. కౌంట్ చేయడానికి ఇది చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనము బ్యాలెట్ స్లిప్ కంపార్ట్మెంట్ చెప్తాం, ఇది తీసేసి ఈ స్లిప్ మనం బయట తీసేయవచ్చు. ఎందుకంటే దాంట్లో ఎప్పుడు మేము ఆన్ చేసినప్పుడు 7 ఇలాంటి స్లిప్స్ వస్తాయి కాబట్టి యాక్చువల్గా ఇది ఇది స్లిప్ ఉంది. ఇది 9th క్యాండిడేట్, ఈ స్లిప్ మాకు వచ్చింది కింద. సో ఆ విధంగానే ఎంత కౌంట్ చేయడం జరుగుతుంది. సార్ ఓవరాల్గా స్టేట్కి సంబంధించి చూస్తే మొత్తం అసెంబ్లీ కానీ లోక్సభకు సంబంధించి ఎన్ని ఈవీఎంలు అవసరం వస్తుంది సార్ స్టేట్లో? సో ఇప్పుడు మాకు ఏముందంటే 45,920 పోలింగ్ బూత్స్ ప్రస్తుతం ఉన్నాయి. కొన్ని నేను అనుకుంటున్నాను పెరుగుతాయి కాబట్టి రఫ్లీ 47,000 వరకు పోలింగ్ బూత్స్ అయిపోతాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్కి మొత్తం సెట్ ఆఫ్ మెషిన్స్ 2 కావాలి, ఎందుకంటే ఒకటి అసెంబ్లీ కొరకు, ఒకటి పార్లమెంట్ కొరకు. ఈ వీవీప్యాట్ మేము 130% రిజర్వ్ పెడుతున్నాము, ఈ రెండు మెషిన్స్ మేము 120% రిజర్వ్ పెడుతున్నాము. సుమారుగా మరి 47,000 అనుకోండి మీరు పోలింగ్ బూత్స్ తీసుకుంటే రఫ్లీ
94,000 మాకు మెషిన్స్ యాక్చువల్గా పోలింగ్ బూత్స్లో కావాలి. 20% రిజర్వ్ ఉంటే సుమారుగా 115,000 అండ్ ఇది 125,000 మెషిన్స్ మాకు కావాలి 30% రిజర్వ్లో. సో ఆ విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా దగ్గర మెషిన్స్ పూర్తిగా ఉన్నాయి, ఆల్రెడీ చెక్ అయిపోయి ఉన్నాయి, ఫస్ట్ చెకింగ్ అయిపోయి ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ ప్రిపరేషన్స్లో ఉన్నాం. బ్యాలెటింగ్ ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్ మాకు ప్రింట్ అవుతా ఉంది కాబట్టి త్వరలోనే బ్యాలెటింగ్ యూనిట్ తయారు చేస్తాం. ఈ రెండు మెషిన్స్ ఆల్రెడీ మేము చెకింగ్ చేసి జాగ్రత్తగా ఉంచుకున్నాం సార్. ఈసారి కొత్తగా ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంది, అభ్యర్థి ఫోటో కూడా కంపల్సరీగా పెడతామని సార్. అభ్యర్థి ఫోటో ఎక్కడ పెడతారు సార్? సో ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈ బ్లాంక్ స్పేస్ ఉంది. సో ఈ స్పేస్లో ఈ అభ్యర్థి ఫోటో పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ పేరు ఉంటుంది, దాని తర్వాత అభ్యర్థి ఫోటో, దాని తర్వాత సింబల్ ఉంటుంది. సో ఆ విధంగా ఓటర్స్ చూసుకోవచ్చు. కాదు సార్, అభ్యర్థి ఫోటోకి సంబంధించి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందా, కలర్లో ఉంటుందా సార్? ఇది మాకు అసెంబ్లీకి పింక్ కలర్ ఉంటుంది అండ్ పార్లమెంట్కి వైట్ కలర్ ఉంటుంది. దాని మీద బ్లాక్తో ఇది ఫోటో కానీ ఆ ప్రింటింగ్ అంతా అవుతుంది. ఓవరాల్గా ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ దశకు వచ్చింది సార్? ఎందుకంటే ఇంకా 12 రోజులు కూడా టైంలోనే ఎన్నికలకు పోలింగ్ జరగబోతుంది. ఈ మేము పూర్తిగా రెడీగా ఉన్నాము, ఎందుకంటే మా మెషిన్స్ కానీ మా ఓటర్ లిస్ట్ కానీ ఇవాళ మేము పొలిటికల్ పార్టీ మీటింగ్ కూడా చేసాము. వాళ్ళకి ఓటర్ లిస్ట్ హార్డ్ డిస్క్ కూడా ఇవాళ ఇచ్చేస్తాము, ఎందుకంటే ఆల్రెడీ మేము 25th నాడు ఓటర్ లిస్ట్ క్లోజ్ చేసాము కాబట్టి. అదేవిధంగా మా ఎంప్లాయీస్ ఎవరెవరు పోలింగ్ డ్యూటీ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ నడుస్తూ ఉంది. సో ఆబ్జర్వర్స్ ఆల్రెడీ మరి సుమారుగా 200 ఆబ్జర్వర్స్ మాకు మొత్తం స్టేట్లో వచ్చి ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టైమ్ అండ్ మేము పూర్తిగా రెడీగా ఉన్నాము. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన దాంట్లో తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. మరోవైపు ఈవీఎంలు వీవీప్యాట్లకు సంబంధించినటువంటి దాంట్లో పాటు పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియ విషయంలోనూ ఇప్పటికే దాదాపు పూర్తి చేశామని చెప్పి చెబుతున్నారు. అయితే ఈరోజు సచివాలయంలో చాలా మంది ప్రజలకి ఈవీఎంలకు సంబంధించిన కానీ వీవీప్యాట్ల మీద కానీ అనుమానాలతో పాటు అసలు ఓటు వేయాలనే దాని మీద కూడా కొంత ఎక్కడైతే గ్రామీణ ఓటర్లు కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా సచివాలయంలో మీడియాకి మొత్తం అసలు వీవీప్యాట్ ఎలా ఉంటుంది, ఈవీఎం పనితీరుకు సంబంధించినటువంటి దాంట్లో గోపాల కృష్ణ ద్వివేది మొత్తం మీద అన్ని అంశాలను కూడా పూర్తిస్థాయిలో వివరించారు. ఓవర్ టు స్టూడియో.